హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్. సో మనం ఏపీ త్రిబులైట్కి సంబంధించి ఒక మీకు ఓపెన్ ఫ్యాక్ట్ అనేది విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా చూడండి. సో చాలామంది డిప్రివేటివ్ స్కోర్ 4% అంటే 24 మార్క్స్ అని చెప్తున్నారు, అది తప్పు. సో ఒకసారి చూడండి, నేను చూపిస్తా ప్రూఫ్తో సహా. ఇది సాక్షి పేపర్లో ఇచ్చారు క్లియర్గా. అసలు డిప్రివేటివ్ స్కోర్ అంటే ఏంటి, ఎలా అనేది ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. అసలు డిప్రివేటివ్ స్కోర్లో 4% అంటే 600లో 24% కాదు, 6 4 24, అది ఇక్కడ చూడండి. మీరు డిప్రివేటివ్ స్కోర్ అంటే అందరూ తప్పు చెప్తున్నారు. 600 × 4% / 100 అంటే చూడండి, 6 4 = 24 అంటే 24 మార్క్స్ అంటున్నారు, అది తప్పు. నేను ఇక్కడ ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయండి, చూడండి. చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నాయి, క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంది అక్కడ. సో నేను ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా పెట్టాను. అండ్ ఈవెన్ న్యూజ్ వీడియో క్యాంపస్లో చదివే ఒక అబ్బాయి కూడా లేదు 24 మార్క్స్ యాడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో డైవర్ట్ చేస్తున్నారు అంటే దీనివల్ల ఏం నష్టం ఏం లేదు అలా చెప్పడం వల్ల, బట్ నేనైతే మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో చాలా అంటే చాలా ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ అంటే వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత చెప్పేస్తున్నారు. సో అవన్నీ మీరు బిలీవ్ చేయకండి. అన్నీ బిలీవ్ చేశారంటే తర్వాత మీరు డిసప్పాయింట్ అవుతారు. 4 మార్క్స్ 24 మార్క్స్ అంటే ఈ విషయం మామూలు విషయం కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ మీకు వచ్చిన మార్కుల్లో పర్సంటేజ్ తీస్తారు, అది గమనించండి. మీకు వచ్చిన మార్కుల్లో పర్సంటేజ్ తీస్తారు, అది వేరుగా ఉంది. సో నేను మర్చిపోయాను ఆ ప్రొసీజర్ ఎక్కడ ఉందో నాకు తెలీదు, బట్ ఇక్కడ మాత్రం మీకు చూపిస్తాడు సాక్షులు ఏమి ఇచ్చారో క్లియర్గా చూడండి. ఇక్కడ ఏపీ త్రిబులైట్లో 10వ తరగతి మెరిట్ ఆధారంగా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు వారు పొందిన మార్కులకు అదనంగా 4 మార్కులు డిప్రివేటివ్ స్కోర్. ఇక్కడ చూడండి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎక్కడుంది క్లియర్గా ఉంది చూడండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు పొందిన మార్కులకు అదనంగా 4 మార్కులను డిప్రివేటివ్ స్కోర్ పెరిట కలుపుతారు. ఇక్కడ క్లియర్గా ఉందా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు పొందిన మార్కులకు అదనంగా 4 మార్కులను డిప్రివేషన్ స్కోర్ పెరిట కలుపుతారు. 4% ఆఫ్ స్కోర్ అంతేగాని 4% అనగానే అక్కడ ఏం చేస్తున్నారు, 600లో 4% ఎంత అంటే 24 మార్క్స్ అని యాడ్ చేస్తున్నారు, అది రాంగ్. అండ్ అలాగే మనకు అది వరకు జీపీఏ ఉన్నప్పుడు 0.4% అది డిప్రివేటివ్ స్కోర్ అనేది 0.4%. ఇప్పటికీ కొన్ని పేపర్స్లో కొన్ని వెబ్సైట్లలో అది 0.4 అని చూపిస్తుంది, బట్ అది క్యాలిక్యులేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది సార్ నాకు 570 వచ్చాయి, దానికి 24 మార్క్స్ యాడ్ చేసుకుంటే నేను సీట్ వచ్చేస్తుంది, ఇలా కమెంట్స్ పెడుతున్నారు. సో మీరు పొరపాటున ఎక్కువ హోప్స్ పెట్టుకొని అక్కడ మీకు రాలేకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా. సో జస్ట్ సేఫ్ సైడ్గా నేను మీకు ప్రూఫ్ పెట్టడం జరిగింది అంతే, అంతకుమించి ఏం లేదు. సో వాళ్ళు చెప్పడం వల్ల మనకేం నష్టం లేదు, సో మీకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఒక 4 5 4 2 6 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి, అది పక్కా అది యాడ్ అవుతాయి కాబట్టి మీకు. బట్ 24 మార్క్స్ అంటే ఆ క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంది. ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ క్యాలిక్యులేషన్, బట్ నాకేం దొరకడం లేదు అంతే. ఇక్కడ చూడండి, ఇంకొకసారి క్లియర్గా చూడండి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు వారు పొందిన మార్కులకు అదనంగా 4 మార్కులు డిప్రివేషన్ స్కోర్ పేరిట కలుపుతారు. అంతే అంటే మీకు వచ్చిన మార్కులకు మాత్రమే డిప్రివేటివ్ స్కోర్ కలుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక అబ్బాయికి 500 వచ్చాయనుకోండి. సో ఆ 500కి డిప్రివేటివ్ స్కోర్ కింద 4% యాడ్ చేస్తారు కానీ, సో మీరు సపరేట్గా మళ్ళీ 600కి వేసుకోకూడదు, అది తప్పు. ఓకే, ఈ విషయాన్ని అందరు గమనించగలరు. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది పిల్లలు డిసప్పాయింట్ అవుతారు రిజల్ట్ వచ్చాక, అరే నేను 24 మార్క్స్ కలుపుకున్నానే నాకు రాలేదే అని డిసప్పాయింట్ అవుతారు. సో అది నేను చెప్తున్నా. సో మీకు మీరు అప్లై చేయడం మాత్రం అందరూ చేయండి. 520+ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ త్రిబులైట్కి అప్లై చేయండి. కొన్నిసార్లు లక్ కూడా ఫేవర్ చేస్తుంది మనకు, ఎందుకంటే కొంతమంది డ్రాప్ అవ్వడం కానీ కొంతమంది సీట్ నచ్చిన వేరేకి వెళ్ళిపోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనం లెట్స్ బీ హోప్ అంతే. కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. సో అదేమైనా కానీ రిజర్వేషన్లో కేటగిరీ వైజ్గా మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒక్కొక్క కాలేజీలో మనకు 1100 సీట్లు అయితే ఉన్నాయి, 4 కాలేజీలు కలిపి 4400 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఒక కాలేజీలో 1100 సీట్లు మీకు అవైలబుల్గా ఉన్నాయి, స్టిల్ డోంట్ వరీ.
ఒక కాలేజీలో 1100 సీట్లు అవైలబుల్గా ఉన్నాయి. అంటే 4 కాలేజీలు మొత్తము 4400 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మనకు ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా కేటగిరీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. తప్పకుండా అయితే మీకు మంచి స్కోర్ ఉంటే డెఫినెట్గా మీరు కోరుకున్న కాలేజీలో అయితే సీట్ వస్తుంది. సో ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు నెక్స్ట్ కంగారు పడకుండా ఉంటారు. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.